ఈ నెల 8న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి సందర్భంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించిందని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. ఏ మహనీయుని స్ఫూర్తితో మా పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ సేవా కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించామన్నారు. ఇందులో భాగంగా రక్తదానం లేదా స్కూల్లో పుస్తకాల పంపిణీ, రహదారులు, కాలనీల్లో చెట్లు నాటడం వంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేపట్టాలని వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేస్తున్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆలోచన మేరకు వైసీపీ కుటుంబ సభ్యులంతా సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. రేపు 8వ తారీఖున జరుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జవం జీవం పార్టీ ఆశయాలకు పునాదిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన విధానమే కారణంగా ఇన్ని సంవత్సరాలుగా ప్రజల్లో మమేకమై ప్రజాసేవకి నడుంకట్టినటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా రేపు అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడికి జూలై 8వ తారీఖు అనేది ప్రత్యేకమైన దినం. ఆ రోజు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పాను. ఏ మహనీయుడి స్ఫూర్తితో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభించబడిందో అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మళ్లీ పునరంకితం అవుతూ స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని, రక్తదానం చేయటమో లేదా ఏదన్నా స్కూల్లో పిల్లలకి పుస్తకాలు అందించటమో ఇలాంటి లేదా ఏదన్నా కాలనీల్లో లేదా రహదారుల పక్కన చెట్లు నాటమో ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎంచుకుని చేయవలసిందిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మన రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడు కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్ని జూలై 8 దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి ఉత్సవం సందర్భంగా ఆచరించాలని చెప్పని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, అలాగే రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి ఉత్సవం ద్వారా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలను చేస్తూ ప్రజలకి పనికొచ్చే కార్యక్రమం చేస్తూ మరొకసారి ఆ మహనీయుడి యొక్క ఆశయాలని ఆయన రాజకీయాల్లో ఆయన జీవించిన తీరుని స్మరించుకుంటూ మరొకసారి గుర్తు చేసుకుని పునరుత్తేజంతో పనిచేయడానికి ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తామనేది ఆ రోజు ప్రతి ఒక్కరం భావించి ఆ కార్యక్రమాలు చేయమని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడిని కోరడం జరుగుతుంది. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలలో నిర్వహించలేకపోయామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. ఎన్నికల్లో గెలుపొందిన కూటమి ప్రజాప్రతినిధులకు ఆమె అభినందనలు తెలియజేశారు. ఎన్నికల అనంతరం తొలి కౌన్సిల్ సమావేశాన్ని ఈ నెల 10న నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆగస్టు నెలలో కౌన్సిల్ సమావేశం జరుగుతుందని ఆమె వివరించారు. ఈ నెల నిర్వహించే సమావేశానికి ఇప్పటి వరకు సుమారు 16 ప్రశ్నలు, ఎజెండాలో 79 ప్రతిపాదనలు అందినట్లు తెలిపారు. నగరపాలక సంస్థ కమిషనర్ గా స్వప్నిల్ దినకర్ ఎంతో కృషి చేశారని, కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరిస్తున్న ఆయనకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. జనవరిలోన మనం కౌన్సిల్ నిర్వహించుకోవటం జరిగింది. అలాగే ఫిబ్రవరి నెలలో కూడా మనం ఇంకొక కౌన్సిల్ బడ్జెట్ మీద నిర్వహించుకోవటం జరిగింది. మార్చి నెలలో ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన మళ్ళీ కౌన్సిల్ పెట్టే అవకాశం లేకుండా ఉంది. అలాగే ఏదైతే మనకి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత కూటమి విజయవంతం పొందటం వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. అలాగే ఏదైతే మళ్ళీ మనకి కౌన్సిల్ నిర్వహించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ నెల 10వ తారీఖున కౌన్సిల్ అన్నది పెట్టడం జరిగింది. అలాగే నెక్స్ట్ మంత్ కూడా ఆగస్టులో కూడా మళ్ళీ ఇంకొక కౌన్సిల్ కూడా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే జనవరి నుంచి ప్రతి 3 మంత్స్కి ఒక కౌన్సిల్ అన్నది మనకి మ్యాండేటరీగా వస్తున్న పద్ధతి కాబట్టి ఆ పద్ధతి ప్రకారం 2 కౌన్సిళ్ళు మనం పెట్టాల్సిన అవసరం ఉంది. జూలై 10వ తారీఖున ఒక కౌన్సిల్, అలాగే ఆగస్ట్ నెలలో ఇంకొక కౌన్సిల్ మనం నిర్వహించుకోవటం జరుగుతుంది. ఈ కౌన్సిల్కి మనకి 16 ప్రశ్నలు అన్నవి రావటం జరిగింది. అలాగే ఎజెండాలో కూడా మనకి ప్రతిపాదనలు 79 ప్రతిపాదనలు ఇప్పటివరకు రావటం జరిగింది.
ఇంకా సెక్రటరీ సెల్కి వస్తూనే ఉన్నాయి. అవి కూడా మనం తర్వాత అవన్నీ కలిపి కూడా మనం కౌన్సిల్లో పెట్టుకోవడం జరుగుతుంది. స్వప్నిల్ దినకర్ గారు కమిషనర్గా ఇక్కడికి మన విజయవాడ నగరానికి ఆయన చాలా కృషి చేయటం జరిగింది. ఆయన ఆధ్వర్యంలోన మా కౌన్సిల్ సభ్యుల ఆధ్వర్యంలో అలాగే ఎమ్మెల్యేల అందరూ కలిసి చాలా చక్కగా విజయవాడ నగరాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్ళాము. అలాగే రాబోయే కాలంలోన కొత్త కమిషనర్ గారు ఇంకా ఎవరు అన్నది మనకి తెలీదు. రాగానే ఆయనతోటి అలాగే కౌన్సిల్ సభ్యులు కానీ ఇప్పుడు కూటమి నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీ గారు కానీ అందరితో కలిసి విజయవాడ నగరాన్ని ఇంకా ముందుకు అభివృద్ధి పదంలోకి తీసుకెళ్ళటానికి అన్ని రకాలుగా కౌన్సిల్ వారి సహాయ సహకారాలతోటి పూర్తి స్థాయిలో విజయవాడ నగర అభివృద్ధి కోసం పాటుపడతామని తెలియజేసుకుంటూ గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు పాలక వర్గంపై డైరెక్టర్ కె నాగేశ్వరరావు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని బ్యాంకు వైస్ చైర్మన్ ఎస్కే అన్సారీ తెలిపారు. నూజివేడు, హనుమాన్ జంక్షన్ తదితర చోట్ల సబ్ కమిటీ నివేదిక, బోర్డు తీర్మానం ఆమోదం జరిగిన తరువాత 2 స్థలాలు కొనుగోలు చేసినట్లు వివరించారు. ఆరోపణలు చేస్తున్న డైరెక్టర్ 2 కమిటీల్లో ఉన్నారన్నారు. వైజాగ్ గాజువాకలో బ్రాంచ్ పెట్టక ముందే ఏ విధంగా అవినీతి జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. పట్టమట బ్రాంచ్ లో కూడా ఎలాంటి అవినీతి జరగలేదని, ఇక్కడ కూడా కోఆపరేటివ్ శాఖ అధికారులు 13 రోజుల పాటు అన్ని ఫైల్స్ తనిఖీ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా అన్సారీ వివరించారు. మా మీద వచ్చినటువంటి అవాస్తవమైన ఆరోపణలకు వివరణ ఇద్దామనే ఉద్దేశం సమావేశం నిర్వహించబడింది. సుమారుగా 10-15 రోజుల క్రితం కూడా ఈ రకమైన సమావేశం ఏర్పాటు చేసినను మా మీద ఆరోపణలు రావటం మట్టుకి కొన్ని కొన్ని పత్రికల్లో కానీ ఏదైనా కానీ రావటం జరుగుతుంది. దానికి వివరణ ఇద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. ముఖ్యంగా ఏంటంటే ఈ ఆరోపణల మూలాన మా డిపాజిటర్స్ కానీ మా కస్టమర్స్ కానీ ఆందోళనతో వారి డిపాజిట్ల గురించి కలత చెందుతూ రావటం మూలాన కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. గత ఆదివారం నాడు జనరల్బాడీ సమావేశం మహాజనసభ అమ్మా కళ్యాణ మండపంలో జరిగింది. చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏ రకమైన డిస్టర్బెన్స్లు లేకుండా చక్కగా ఇచ్చేసి మా బ్యాంకు యొక్క విలువలను తగ్గిస్తూ అవాస్తవాల్లో ఆరోపణలతో చేస్తున్నటువంటి ఒక ఇద్దరు డైరెక్టర్స్ మీద చర్య తీసుకోమని మహాజనసభ ఆమోదం తెలుపుతూ తీర్మానం చేయడం కూడా జరిగిందండి. అయినా కానీ మేమేమి ఆ ఇద్దరు డైరెక్టర్స్కి ఈ రోజుకి మాకు వారి మీద ఏ రకమైన వ్యతిరేక భావం లేకుండా ఇచ్చేస్తున్నా కానీ ఇంకా ఆరోపణలు చేస్తున్నందువల్ల ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. స్థలాల విషయంలో కానీ ఇతరత్ర విషయంలో కానీ రాసినటువంటి ఆరోపణలకి మా వైస్ చైర్మన్ అన్సారీ గారు సమాధానం చెప్తారండి. మనం ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యమైన కారణం గత వారం రోజుల నుంచి గాంధీ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలతో పితరుతరమైనటువంటి వార్తల వలన ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా 4-3 సబ్జెక్టుల మీద ఆరోపణలు వస్తున్నాయి. 1, నూజివీడు స్థలం తీర్మానం లేకుండా బ్యాంక్ అనుమతి లేకుండా బోర్డు అనుమతి లేకుండా కొన్నారని, దానిలో అవినీతి జరిగిందని చెప్పి ఒక ఆరోపణ. అది నిజం కాదండి. బోర్డు యొక్క తీర్మానాన్ని ఆమోదించిన తర్వాతే నూజివీడు స్థలం కొనడం జరిగింది. అది ఒక కమిటీని వేసి సబ్ కమిటీని వేసి ఆ సబ్ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని దాన్ని బోర్డులో పెట్టి బోర్డులో ఏకగ్రీవంగా తీర్మానం పాస్ చేశాం. దాంట్లో 12 మంది డైరెక్టర్లు ఉండి 2 కోఆప్షన్ మెంబర్స్ ఉంటారండి బోర్డులో. మొత్తం 14 మంది సంతకాలు పెట్టినటువంటి మినిట్స్ బుక్లో మీరు చూడాలనుకుంటే ఇప్పుడు చూపిస్తానికి మేము ముందు పెట్టాం. 14 మంది సంతకాలు పెట్టారు. దయచేసి ఒకసారి పరిశీలించండి, వాస్తవం తెలుసుకోండి. 2, హనుమాన్ జంక్షన్ స్థలం అండి, అది 400 గజాల స్థలం. అది హైవే రోడ్డు మీద. దాన్ని కూడా ఒక సబ్ కమిటీని వేసి పరిశీలన జరిపిన తర్వాత ఆ రిపోర్ట్ను బట్టి బోర్డులో పెట్టి బోర్డు యొక్క తీర్మానం చేసింది. ఆ బోర్డు తీర్మానం ప్రకారమే అది కొనడం జరిగింది, రిజిస్ట్రేషన్ అయింది. ఈ 2 స్థలాలు బోర్డు యొక్క అనుమతితోనే 14 మంది సంతకాలు పెట్టారండి. 12 మంది డైరెక్టర్లు, 2 కోఆప్షన్ మెంబర్స్. ఈ 14 మంది సంతకాలు పెట్టినటువంటి కాగితం కూడా మీ మినిట్స్ బుక్ లో సంతకాలు ఉన్నాయి. కావాలంటే పరిశీలించుకోవచ్చు మీరు ఎవరన్నా.
బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ అన్నారు. ప్రజల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీపై ప్రధాని నరేంద్ర మోడీ ఇతర బీజేపీ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్కు సంఘీభావంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎదుట ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. బీజేపీ శ్రేణులు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బొమ్మను దగ్ధం చేసిన ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలీ మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న అధికార బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. సుమారు 20 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో పార్లమెంటు సాక్షిగా కేంద్రాన్ని నిలదీసి బీజేపీ నేతల అక్రమాలను బయటపెట్టిన రాహుల్ గాంధీని ఏమీ చేయలేని బీజేపీ నేతలు హిందుత్వం పేరుతో రాహుల్ గాంధీపై బురదజల్లే కార్యక్రమం చేపట్టాయని ఆయన దుయ్యబట్టారు. ప్రజల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీపై అత్యున్నత పదవిలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ ఇతర బీజేపీ శ్రేణులు చేస్తున్న అసత్య ప్రచారాన్ని, అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని పార్లమెంటు సాక్షిగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎప్పటిలాగనే నరేంద్ర మోడీ, ఆర్ఎస్ఎస్, భారతీయ జనతా పార్టీ, భారత జాతి, భారతీయుల మధ్య విషాన్ని చిమ్మేటటువంటి ప్రయత్నం, భారతీయుల మధ్య విషాన్ని చిమ్మటంతో పాటు కులాల పేరు మీద, మతాల పేరు మీద ఘర్షణలు సృష్టించేటటువంటి ప్రయత్నాన్ని శ్రీ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశ ప్రధానిని చేస్తున్నటువంటి దుర్మార్గ విధానాలను ప్రశ్నించడం తప్ప, ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేనటువంటి పిరికి ప్రభుత్వం, మనువాదాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఆఫీసుల మీద దాడులకు పురికొల్పడం, రాహుల్ గాంధీ గారి దిష్టి బొమ్మను దగ్ధం చేయటం చాలా పిరికి బంద చర్య. ఇదే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో మాట్లాడారు. పార్లమెంట్లో ఏం మాట్లాడారు? అయ్యా, మణిపూర్లో దళితుల మీద, క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడులు జరుగుతున్నాయి. వేల మంది క్రైస్తవులను ఊచకోత కోశారు. 60,000 మంది ఈరోజు కూడా మరి రక్షణ కోసం మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానమంత్రి దాని మీద మాట్లాడమని అడిగితే మణిపూర్ గురించి ఒక్క మాట మాట్లాడలేదు. మరి 24 లక్షల మంది నిట్టు విద్యార్థుల యొక్క సంబంధించిన జీవితాలు, పరోక్షంగా 2 కోట్ల మంది కుటుంబాల జీవితాలతో చలగాటమాడుతున్నాడు నరేంద్ర మోడీని. మరి భారత జాతి మధ్య విషాలు చిమ్ముతున్నటువంటి పరిస్థితి మాట్లాడు మహాప్రభు అంటే ఎమర్జెన్సీ, భగవద్గీతం, రామాయణం, వీటి తప్ప ఒక్క విషయం చెప్పలేనటువంటి పిరికి ప్రధానమంత్రిని, పిరికి ప్రధానమంత్రి యొక్క దుర్మార్గ విధానాన్ని ఎండగట్టినటువంటి దానికి సమాధానం చెప్పలేదు. భారత పార్లమెంట్లో నిజమైనటువంటి హీరో రాహుల్ గాంధీ గారు. ఆయన మనం జరిగినటువంటి డిబేట్లో యావత్ ప్రపంచ దేశాలు సైతం ఆయన మెచ్చుకున్నాయి. ఆ ఆనందంలో చూడలేకపోవడం నరేంద్ర మోడీ గారు ఆ నెక్స్ట్నే పార్లమెంట్ వరకు ఎగరగల విధానాలు చేసి, ఆయన హిందువులు అంటే ఎలా ఉండాలి, హిందువారే వాడు ఎలా ఉంటాడు, ఆ సంస్కృతి, ఆ శాంతి గుణం ఉంటాయని చెబితే దాన్ని వక్రీకరించి ఇవాళ రాహుల్ గాంధీ గారి మీద విషప్రచారం చేస్తున్నాడు. మోడీ గారు నిజంగా చిన్నపిల్లల చేష్టలు చేసేది రాహుల్ గాంధీ గారు కాదు, నరేంద్ర మోడీ గారు. ఆయన హావభావాలు, ఆయన మాట్లాడే మాటల్లో ఎక్కడన్నా విశ్వనీయత ఉందా అని అడుగుతున్నా. ఆయన చెబుతున్నాడు 199 మార్కులు చెబుతున్నాడు రాహుల్ గాంధీ గారు అని. 543కి మాకు 99 వచ్చింది, 543కి వాళ్ళకి ఎన్నో వచ్చిందో అడుగుతున్నా. మ్యాజిక్ ఫిగర్కి దగ్గరికి రాలా మోడీ గారు. ఇవాళ బలవలేనటువంటి ప్రభుత్వం అడుగుతున్నాడు. బడుగు బలహీన వర్గాలకు కొండంత అండగా నిలుస్తూ వారి సమస్యలపై నిరంతరం పోరాడిన గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కొనియాడారు. వంగవీటి రంగా ఆశయ సాధన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. దివంగత నేత మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన్ రంగా జయంతి సందర్భంగా పాత రాజరాజేశ్వరిపేటలో 56వ డివిజన్ కూటమి నాయకులు మణికంఠ, రజని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, కార్యదర్శి భోగవల్లి శ్రీధర్,
తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, పేద వర్గాలకు అండగా నిలబడి వారి జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప నాయకుడు వంగవీటి మోహన్ రంగాన్ని కొనియాడారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు మంచి పాలన అందించే దిశగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. పేదల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేశారన్నారు. నిరంతరం బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ వారి సమస్యలపై గళమెత్తి పరిష్కారం కోసం పోరాడారని చెప్పారు. ఆయన జీవితం రాజకీయ నాయకులకు ఆదర్శనీయమని చెప్పుకొచ్చారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా తాము కూడా పనిచేసి నిరంతరం పేదల అభ్యున్నతికి పాల్పడతామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో విజయం సాధించడంలో భాగంగా ఈరోజు ఆర్ఆర్పేటలోని మణికంఠ మరియు రజీనా గారి ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 47,032 ఓట్ల మెజార్టీ ప్రజలిచ్చే నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఏ అభివృద్ధిని కాంక్షించి ప్రజలు ఓట్లేశారో ఏ విధంగా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమిని నమ్మి ప్రజల విశ్వాసంతో ఓట్లేశారో అదే విశ్వాసంతో పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లోని అద్భుతంగా తీర్చిదిద్దిన నియోజకవర్గంగా తీర్చిదిద్దగల సత్తా సుజనా చౌదరి గారికి ఉందని పూర్తి విశ్వాసంతో పశ్చిమ నియోజకవర్గం ప్రజలు ఓట్లేసిన సందర్భంలో అదేవిధంగా అదే నమ్మకంతో అభివృద్ధి చేసి చూపే సత్తా సుజనా చౌదరి గారికి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. రానున్న రోజుల్లో కొండ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మౌలిక వసతులు కల్పన విషయంలో కావచ్చు, ఇళ్ల పట్టాల రిజిస్ట్రేషన్ విషయంలో కావచ్చు, మంచినీటి విషయంలో కావచ్చు, డ్రైనేజ్ విషయంలో కావచ్చు, అన్ని సమస్యలు పరిష్కరించే దిశగా ఇప్పటికే సుజనా చౌదరి గారు ముందడుగు వేస్తూ ఉన్నారు. కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తీసుకురావాలి, ఏ విధంగా ఈ యొక్క పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల మహిళలను ఆదుకోవాలి, ఆర్థికంగా బలోపేతం చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఒక గొప్ప ఆలోచనతో ఒక లక్ష్యంతో ఈరోజు సుజనా చౌదరి ముందుకెళ్లడం జరుగుతూ ఉంది. ఈరోజు 56వ డివిజన్లోని మణికంఠ అలాగే మైనార్టీ నాయకురాలు రజనా గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సంబరాలకు విచ్చేసిన మైనార్టీలకి అలాగే ఎస్సీ నాయకులకి అందరికీ ధన్యవాదాలు. ఎన్డీఏ కూటమి రాగానే మేమేం చేయగలుగుతామో చూపించడానికి నిదర్శనమే డిఎస్సీ నోటిఫికేషనే కానీ, అలాగే బకాయిలు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇరుకుపోయిన సర్టిఫికేట్లు రిలీజ్ చేసిన ఎన్డీఏ కూటమికి మేము ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాం సార్. అలాగే ఎన్డీఏకు కేసినేని చిన్ని గారు కానీ సుజనా చౌదరి గారు కానీ నాయకత్వంలోని పశ్చిమ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాము. అలాగే మీరు చేసే ప్రయత్నంలోని మా వంతు సహకారంగా కూడా ఇలాగే మణికంఠ కానీ రజనా గారు కానీ 56 డివిజన్లో చేస్తున్న ప్రోగ్రాంలకు మా సహకారం కూడా అందిస్తామని చెప్పని తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్న ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ సార్. నాటకరంగం ఉన్నంత వరకు మోహన్ కృష్ణ కళాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని గోళ్ల నారాయణరావు అన్నారు. దర్శకుడు, కళాకారుడు, నిర్వాహకుడు అన్ని రకాలైన పాత్రలను పోషించడం ఒక్క మోహన్ కృష్ణకే సాధ్యపడిందన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఎం మోహన్ కృష్ణ సంస్కరణ సభ జరిగింది. ఈ సందర్భంగా కళారంగానికి చెందిన వారు కళాభిమానులు మోహన్ కృష్ణకు ఘనంగా నివాళులర్పించారు. ఈ సభలో కళారంగ ప్రముఖుడు గోళ్ల నారాయణరావు మాట్లాడుతూ, నిజమైన కళాకారునికి నిలువుటద్ద మోహన్ కృష్ణ అని అన్నారు. మనసులో పుట్టిడి దుఃఖాన్ని దాచుకుని అందరికీ సంతోషం పంచడం అందరికీ సాధ్యం కాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కళాకారునిగా ఎదగడం అందరికీ సాధ్యం కాదన్నారు. మోహన్ కృష్ణ కళాభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. ఒక కళాకారుడు, ఒక కళా సంస్థ నిర్వాహకుడు, ఒక సామాజిక సేవకుడు కూడా అని చెప్పి చెప్పాలి. చాలామందికి తల్లో నాలుగలాగా అతను చేసే సహాయాలు 10 మందికి తెలియకుండా కేవలం ఎవరు సహాయం పొందుతారో వాళ్ళకి మాత్రమే తెలిసేటట్టుగా ఏమాత్రం ఆర్భాటానికి ప్రచారానికి పోకుండా తను చేయాల్సింది తను చేస్తూ తన చుట్టూతో ఉన్న వాళ్ళందరి యొక్క యోగక్షేమాలని, తోటి కళాకారులు, తోటి కళా సంస్థల నిర్వహణ భారాన్ని ఎంతో ఇష్టంగా భరించిన మనిషి. రాంపిళ్ళ మోహన్ కృష్ణ గారు మహేశ్వరి ప్రసాద్ కామెడీ క్లబ్ అనే సంస్థను పెట్టి తల్లిదండ్రుల పేరు మీద చాలా చక్కటి పరిషత్తులు నిర్వహించాడు. ఆ సందర్భాల్లో హనుమంతరాయ గ్రంథాలయంలో
ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ తరఫున ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ చాలా చేదోడు వాదోడుగా నిలిచినప్పుడు మోహన్ కృష్ణ యొక్క కళా వ్యక్తిత్వం కానీ కళా నైపుణ్యం కానీ ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీకి హనుమంతరాయ గ్రంథాలయానికి వివరంగా తెలిసింది. ఈ రోజున ఆయన మన్న అందరితో పాటు లేకపోవటం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం. తాను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా బయట వ్యక్తుల యొక్క హృదయోల్లాసాన్ని చవి చూడాలని తాపత్రయపడుతూ ఉంటాను. ఈయన అటువంటి వ్యక్తిగా కాకుండా తాను ఉల్లాసపడుతూనే ఇతరులను కూడా ఉల్లాసపరిచేటువంటి వ్యక్తిత్వం అయితే. ఈ మాట ఎందుకంటున్నానంటే అతను మీరు ఎప్పుడు చూసినా కూడా చాలా జోష్గా కనపడేవారు. అటువంటి ఆ జోష్ కళాకారులో ఉంటే తప్పనిసరిగా చక్కని హావభావాల్ని వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కళాకారుడిగా అందరి చేత మోహింపబడటమే కాకుండా ఇప్పుడు మీరు పాటల్లో విన్నారు చక్కని స్వాంతన చేకూర్చే పనులతోటి వారందరి చేత మోహించబడ్డాడు అనేది ఇవాళ మనం సమాజంలో అందరూ చెప్పుకుంటున్నటువంటి ఒక చక్కని విషయం. వారితో నాకు వ్యక్తిగతంగా చాలా సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. అటువంటి ఆ పరిచయంలో వారిని చూస్తే ఎప్పుడు కూడా ఎటువంటి బాధలు లేని వ్యక్తి ఏమో అన్న ధోరణిలోనే అతను మనకి కనబడుతూ ఉంటాడు. అతను ఒక పరిషత్తు నిర్వాహకుడిగా కానివ్వండి, దర్శకుడిగా కానివ్వండి, కళాకారుడిగా కానివ్వండి, కళాకారులని ఉత్తేజపరిచే వ్యక్తిగా కానివ్వండి, ఆయన ఎప్పుడు కూడా తన యొక్క తనను తను సంస్కరించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి వ్యక్తి. కానీ ముఖ్యంగా కళాకారులందరికీ నేను ఒక సూచన చేయదలుచుకున్నాను, అన్యదా భావించవద్దు. మనం కళల మీద దృష్టి పెట్టవచ్చు, కళలలో నైపుణ్యాన్ని సాధించవచ్చు, కళాకారుడిగా బాగా ఎదగవచ్చు, కానీ ఎటువంటి వ్యసనాలకి లోను కాకుండా ఒక క్రమశిక్షణాయుతమైనటువంటి జీవితాంతో కళాకారుడిగా కనుక ఎదిగితే ఇటు ప్రజల్ని రంజింపజేయటం, ప్రేక్షకులను రంజింపజేయటమే కాదు ఇంట్లో వాళ్ళని కూడా రంజింపజేసేటువంటి ఒక మంచి వ్యక్తిగా సమాజంలో కళాకారుడు ఆవిర్భవించబడతాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.